చంద్రగొండ మండలం తిప్పనపల్లి గ్రామం ఈ పెరిగిన ధరలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ శాసనసభ పక్షం చేస్తున్నటువంటి ఇవాళ మేము సైకిల్ యాత్ర చేస్తా ఉంటే మమ్మల్ని ఆపి రోడ్డు మీద అన్నం వండుకుంటూ ఇది తప్ప మాకు వేరే గత్యంతరం లేదు ఈ రోజు గ్యాస్ కొందాం అంటే 600 రూపాయలు పెంచేశాడు మోడీ అండ్ కేసీఆర్ ఇద్దరు కలిసి మా గతి చూడండి అని చెప్పి ఇక్కడ పేద మహిళలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి చెప్తా ఉంటే నిజంగా చాలా బాధ కలుగుతా ఉంది ఇంకో గిరిజన మహిళ చెప్తా ఉంది సోరి కట్టలు కూడా మాకు దొరికే పరిస్థితి లేదు వంట చేసుకుందామని గ్యాస్ ఏమో కొనలేని పరిస్థితిలో ఉన్నాం అడవిలో పోయి 4 కట్టలు చేసుకొచ్చి వండుకుందాం అంటే ఫారెస్ట్ వాళ్ళు అడ్డు పెడతా ఉన్నారు చివరికి మా బిడ్డలకి అన్నం వండి పెట్టలేని పరిస్థితిలో దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం మేము మా బాధ అర్థం చేసుకోండి ప్రతిపక్ష నాయకుడిగా మీరు శాసనసభలో దీని గురించి మాట్లాడండి ఈ రేట్లు ఈ కట్టలు వీటన్నిటికి వ్యతిరేకంగా పోరాడండి అని వాళ్ళు చెప్తా ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తా ఉంది మనం కోరి తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దొరకటం మన దురదృష్టం నిజంగా బంగారు తెలంగాణ అనుకుంటే రకరకాలైనటువంటి ఆందోళనకి బాధలకి ఇబ్బందులకు గురవుతా ఉంది నిత్యావసర సరుకులు కొనుక్కునే పరిస్థితిలో లేం ఏం చేద్దామన్నా ఏమి దొరకట్లేదు అమ్ముదామంటే అడవి కొందామంటే కొరివి చంద్రశేఖర్ రావు అడ్డగోలుగా 23 రూపాయలు పన్ను వేస్తా ఉన్నాడు దానికి ఈ పన్నుల భారం వలన ఈ రేట్లన్నీ పెరిగి ఈరోజు మనం ఇన్ని బాధలు పడతా ఉన్నాం ఈ పన్నుల్ని తగ్గించకపోతే భవిష్యత్తులో మన అన్నం తినే పరిస్థితి కూడా ఉండదు మీకోసమే నేను ఈరోజు సైకిల్ మీద తిరుగుతూ ఉన్నాను అన్ని గ్రామాల్లో ఉన్న ప్రజల ఇబ్బందులు తెలుసుకొని వీటి మీద పెద్ద ఎత్తున మన అందరం సమాయత్తమై ఈ ధరలు తగ్గించడం కోసం పోరాటం చేద్దామని చెప్పి మీ అందరికీ నేను పిలిపిస్తూ రాములు నాయక్ గారికి ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను ఆయనకు ఓటేసి గెలిపించండి ఈ సమస్యలన్నిటికీ కారణమైనటువంటి టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీని దూరంగా ఉంచండి.